తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం పొలమురు గ్రామంలో శ్రీ దత్తనాగసాయి ఆనంద ఆశ్రమంలో జగద్గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా లాక్డౌన్ కారణంగా భక్తులు లేకుండానే ఈ కార్యక్రమాలను ఆలయ అధికారులు నిర్వహించారు. అలాగే ఆది శంకరాచార్య జయంతిని పురస్కరించుకుని ఆది శంకరాచార్యుల వారు హిందూ ధర్మాన్ని రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించారని 509 సంవత్సరంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆది శంకరాచార్యులు జన్మించారని సత్య దేవానందరెడ్డి అన్నారు. నారాయణ సమారంభం వేస శంకర మధ్యమాం అస్మాదాచార్య పర్యంతం వందే గురు పరంపరం స్వామి సత్యపదానంద ప్రభుజీ మహారాజ్ కి జై. ఈరోజు ఆదిశంకర జయంతి. సాక్షాత్తు ఈశ్వర సంభూతులు శివుడి యొక్క స్వయం అవతారులైన శంకరుడు. ఈయన విభావనామ సంవత్సరం అంటే 509 సంవత్సరంలో విభావనామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ పంచమి ఆరుద్ర నక్షత్రంలో జన్మించడం జరిగింది. ఈరోజు ఆదిశంకరాచార్య జయంతి. స్వామివారు కేవలం 8వ ఏటనే తల్లిగారి ద్వారా మరి సన్యసించి లోకంలో అప్పటికి ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ చూసినా ధర్మానికి గ్లాని జరుగుతుంటే ఆ ధర్మ రక్షణ కోసం హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి మహానుభావుల వారు ఆదిశంకరాచార్యులు ఎంతో కృషి చేయటం జరిగింది. అలాగే ఆయన బాల్యంలో భిక్షాటన చేసే సమయంలో ఒక పేద బ్రాహ్మణు ఇంట ఉసిరికాయని భిక్షను స్వీకరించి అప్పుడు వాళ్ళ యొక్క దరిద్రాన్నంతా కూడా తొలగించడానికి ఆ యొక్క లక్ష్మీ తల్లిని ఆ మాతను ప్రార్థనాపూర్వకంగా పిలిచి వారింట బంగారం సిరులు కురిసేలా మరి ఆయన ప్రసాదించారు. అలాగే ధర్మరక్షణ కోసం మరి ఆ నాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా పరద్రోళి యావత్ మానవులకి కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని బోధిస్తూ హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షించడంలో ముఖ్య పాత్ర పోషించారు ఆదిశంకరాచార్యుల వారు. అలాగే అమ్మ జగన్మాత స్వయంగా వారితో మాట్లాడేది. వారు అనేక పరీక్షలు కూడా పొందడం జరిగింది. ఎందుకంటే ఒకసారి సాక్షాత్తు ఈశ్వరుడే పరీక్షించాడు. తర్వాత వేదములకి మూలం 18 పురాణాలకి ఆద్యుడైనటువంటి వ్యాసుల వారు కూడా ఒకసారి శంకరాచార్యులను పరీక్షించడం జరిగింది. మానవత్వపు విలువలను చాటుతూ హిందూ సనాతన ధర్మాన్ని రక్షిస్తూ మానవుడు ఏ విధంగా జీవిస్తే పరమవుని సాధిస్తాడో ఈ సనాతన ధర్మాన్ని సంరక్షించి అలాగే శ్రీచక్ర రాజ్యమైనటువంటి ఆ యొక్క రాజరాజేశ్వరి మాత యొక్క వైభవాన్ని అందరికీ తెలియజేస్తూ అలాగే సౌందర్యారి ఇలా కనకదార స్తోత్రం భజగోవిందం ఇలా ఎన్నో స్తోత్రాలతో వేదాల్లో ఏదైతే చెప్పిందో దాన్ని విపులంగా అందరికీ అందించినటువంటి మహనీయులు ఆదిశంకరాచార్య.